ప్రభునందు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము విని దైవాసులు పొందండి మన ప్రభు అయిన యేసు నా ఉన్న ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను నేటి వాక్య ధ్యానం కోసం ఒక భాగం చదువుకుంటాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గాయకుని వారును ధనిలు ప్రేమగల ప్రభు ఈ వాక్య భాగంతో మనతో మాట్లాడిన ప్రియులారా సమయం సమీపించినది ఏంటి ఆ సమయం మన ప్రభు భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో పరిచర్య ఆరంభంలో ఈ మాటతో ప్రారంభించినాడు మరితో సువార్త నాలుగు పదిహేడులు ఇలా రాయబడింది కదా పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందడి మారు మనసు పొందినటువంటి వారు భూమి మీద ధన్యులు అట్లాంటి వారికి దేవుని వాక్యము చదువుతూ దేవుని వాక్యం వింటూ ఆ వాక్య ప్రకారం జీవించే వారు మాత్రమే ధన్యులుగా పిలువబడతారు పరలోక రాజ్యము వారిది వారే ధన్యులు ప్రిబిడ్డ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షుడిగా అంగీకరించి దేవుని వాక్యమును అనుదినము ధ్యానం చేస్తున్నావా దేవుని వాక్యము ఉదయకాలమున ధ్యానం చేసి దినం ఆరంభిస్తున్నామా దేవుని వాక్యమును రాత్రిపూట ధ్యానం చేసి దినమును ముగిస్తున్నామా ఈ అలవాటు లేని పక్షాన నువ్వు నేను ఎలాగ ధన్యడం అవుతాం కనుక దినమును దేవుని వాక్యంతో ఆరంభించి దినమును దేవుని వాక్యంతో ముగించట ఎంతో ధన్యకరమైన జీవితం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నూతనంగా దయాకిరీటంగా నీవు నేను పొందుకున్నాం అయితే మన ఆత్మీయ అంతస్తు ఎక్కడుంది ఎన్ని సంవత్సరాలైంది నీవు నేను మారు మనసు పొంది మారు మనసు పొందినటువంటి నీవు నేను దేవుని వాక్యం ఎంతవరకు హృదయంలో నింపుకుంటూ వచ్చినా కీర్తన కారు అంటాడు కదా నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకొని ఉన్నాను హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకపోతే ఆనాడు ఆదము అవుల జీవితంలో ఏదైనా తోటలో పండు ఎంత రమ్యంగా కనబడిందో ఈ దినాలలో లోకం అంత రమ్యంగా ఉంది అనేక పర్యాయాలు పాపంలో పడిపోవడానికి పాపంలోనికి నిన్ను లాక్కొని వెళ్ళడానికి అనేక ఆస్కారం ఉంది సుమ కనుక దేవుని వాక్యమునకు అంత ప్రాధాన్యత ఉన్నది యుగాంతమందు బుద్ధి కలిగించడం కోసం మన కోసం దేవుడు ఈ దివ్య ఇచ్చినాడు కనుక ప్రతిదినము ఉదయము సాయంత్రం వాక్య ధ్యానము ప్రార్థనతో దినం ఆరంభించి వాక్య ధ్యానము ప్రార్థనతో దినం ముగించట ఎంతో శ్రేయస్కరం మన దేవుడు రెండు కరువుల మధ్య నుండి మాట్లాడువాడు కీర్తనకారుడు అంటారు కదా నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు ఈ వాక్యమే దీపంగా మనకి పరలోక రాజ్యంలోకి చేరుస్తుంది ఈ వాక్య త్రోవలోనే మనం నిత్య రాజ్యంలో ప్రవేశించాల్సిన వారం క్రీడ నాయకుడైన మోష్యకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ప్రజలకు బోధించమని చెప్పినాడు సేవకుడైన యహోష్వ కూడా నీ వాక్యం నేను బోధించటకు మానక్క నేను బోధిస్తానని చెప్పినాడు అంతేకాదు నాయకుడు సేవకుడు అనుకుంటున్నావా అపోస్తుల కార్మి ఎనిమిదో అధ్యాయంలో మంత్రి కూడా ధర్మశాస్త్రము దేవుని వాక్యమును ధ్యానం చేసేటటువంటివాడు వాడు అంతేకాదు ప్రియుడ సంఘస్థులైన వారు వేరే క్రైస్తవులు కూడా దేవుని వాక్యమును ధ్యానం చేయవాడు కనుక ఈ అలవాటును ఇంతవరకు లేకపోతే దయతోటి దేవుని వాక్యంను ధ్యానం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఒక మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను యోహాన్స్ వార్త ఎనిమిది నలభై నాలుగులో నలభై ఏడులో ఈ ప్రకారం రాయబడింది దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను క్రీడ దేవుని వాక్యం సంఘంలో వినబడుతున్న సమయాల్లో నీ మనస్సు ఎక్కడ ఉంటుంది కనుక దేవుని వాక్యమునకు నీ క్షేవిస్తున్నావా లేదు అనేక సార్లు విన్న వాక్యమాన్ని పెడిచివని పెడుతున్నావా దేవుని వాక్యమును పెడిచివ పెట్టద్దు జీవము గల మాటలు దేవుని వాక్యం గురించి ఇలా రాయబడది నా మాట బందలు బండలు బద్దలు చేయ సుత్తి వంటిది కాదా అగ్ని వంటిది కాదా పేతురు అంటాడు కదా దేవ నేను ఎక్కడికి పోగలను నీవే నిత్య జీవం మాటలు గలవాడు జీవము గల మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలనేది నేటి పాఠం నూతన సంవత్సరంలో ఇట్టి అలవాటును నీవు నేను పొంది మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలనేటువంటి నిత్యరాజ్యంలో నీవు నేను ధన్యులంగా ప్రవేశించాలనేది ప్రభు కోరిక ప్రేమగల దేవుడు అట్టి ఆశీర్వాదం నాకు నిన్ను నన్ను సిద్ధపరచునిగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు సున్నా తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు సున్నా ఒకటి మూడు ఒకటి మూడు ఆరు మరియు మా ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ పీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మరి ఒకసారి మా ఫోన్ నంబర్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ వన్ త్రీ సిక్స్ ఈమెయిల్ ఐడి డాట్ ఓఆర్జీ మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము అందరికీ ప్రేమ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక